యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన మాసంలో ప్రవేశింపచేసిన దేవాది దేవునికి ఎన్నో వందనాలు తెలియజేసుకుందాం. మరి దేవుని యొక్క కృపలో ఈ విధంగా ప్రార్థన టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో మరి దినాలుగా మనం ఈ యొక్క ఎపిసోడ్స్ ప్రార్థన గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. అంతేకాదు మరి ఇక యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత ఈ యొక్క జీవిత యాత్రలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మరి యాత్రా జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో మనకి ఆటంకాలు, అభ్యంతరాలు, అంతేకాదు మరి ప్రభు త్వరగా రాబోతున్నారు కనుక ఆయన్ని మనం ఎదుర్కోవాలి అంటే ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలి, ఏ విధంగా పవిత్రంగా జీవించాలి, ఆత్మీయంగా జీవించాలి, దేవునికి ఇష్టముగా మనం జీవించాలి అనేది మనం గమనన చేసుకుంటూ మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. అలా మరి ఏది తీసివేసుకోవాలి, ఏది కలిగి ఉండాలి అని అంటే మనం ముందుగా మరి దేవునితో సంపూర్ణ సంబంధం కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. ఆయనతో సంబంధం కలిగి ఉంటేను బట్టి మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం. ఆయనతో సంబంధం లేకుండా మనం మన ఇష్టానుసారంగా దేవుని నమ్ముకున్నానులే అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం చాలా మరి లోకంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక మనం ఎప్పుడు కూడా ఇదిగో దేవునితో సంపూర్ణ సంబంధం కలిగి ఆయనతోని మమేకమై ఈ లోకంలో ప్రత్యేకమైన జీవితాలు కలిగి మరి ఉన్నప్పుడు మాత్రమే ఆయన బోరణ మనం వినగలమని, ఆయనను ఎదుర్కోగలమని, ఆయనతో ఉండగలమని మనం అనేక సార్లు హెచ్చరింపబడుతూ ఉన్నాం. మరి ఆ విధంగా ఉండాలంటే ప్రార్థనా జీవితము మాత్రమే ఆయనతో మనం సంబంధం కలిగి ఉండడానికి ఆయుధమని, ప్రార్థన వల్ల మాత్రమే మనం ఆయనతో మనం సంపూర్ణ సంబంధం కలిగి ఉండగలవని మనం నేర్చుకున్నాం. ప్రార్థన, 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 ప్రార్థన మాత్రమే పరమ తండ్రితో సంభాషణ, ఆయనతో మనం మాట్లాడుట, ఆయనతో మనం ఐక్యమగుట, ఆయన ఇష్టాన్ని మనం తెలుసుకోవడం, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవడం, ఆయన సన్నిధిని అనుభవించడం, అన్నిటికంటే కూడా ఆయన సహవాసమును అనుభవించడం, ఆయనతో మనం ఉండటం, అది మరి కనుక ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అని విశ్వాస జీవితానికి మరి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రార్థన మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా జీవించడానికి సహాయపడుతుందని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి కనుక ఈ యొక్క ప్రార్థనలో అంతేకాదు బైబిల్ గ్రంథంలో మన పితరులు ఏ విధంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళారు అనేది కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మరి ఏ విధంగా మరి మన పితరులు యొక్క యుద్ధాలు జయాలు పొందారు, యుద్ధ సమయాలలో మరి శత్రు సైన్యాలను ఎలా జయించారు, ఆత్మీయ జీవితాల్లో ఎలాగ ముందుకు వెళ్ళారు, ఎలాగ దేవునికి ఇష్టలుగా జీవించారు, ఎలాగ దేవునికి ప్రియమైన వారిగా జీవించారు, అవన్నీ కూడా వారి ప్రార్థనా జీవితాన్ని బట్టే జయం పొందుకున్నారని మన అనేక మంది గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అంతేకాదు ఈ దినము కూడా మరి ప్రత్యేకమైన రీతిగా దానియేలుని గురించి మనం ధ్యానం చేసుకుంటూ రావాలని మరి దేవుని యొక్క కృపను బట్టి, ఆయన ప్రేరణ బట్టి మరి దానియేలుని మనం దానియేలు ప్రార్థనా జీవితం ప్రార్థనాపరుడు కనుకనే ఆ యొక్క మరి బబులోని సంస్థానంలో మరి ఎంతో ఒక బానిసగా ఉన్నప్పటికీ, ఒక పట్టబడినవాడిగా ఉన్నప్పటికీ మరి దేవుని యొక్క కృపలో ఏ విధంగా ముందుకు వెళ్ళాడో మనం దేవుని వాక్యంలో చూసుకుందాం. ఏంటంటే వాళ్ళ దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కనుక ఈ దానియేలు యొక్క బబులోనిలో ఉన్నటువంటి ఆ యొక్క ఎరుషలేము నుండి చెరపట్టబడి తీసుకొచ్చిన వారిలో యవనుడిగా యొక్క దానియేలు ఉన్నాడు. ఈ నెబుకద్నెజరు రాజు సమయంలో ఈ బబులోనులో మరి ఏ విధంగా ఆయన జీవించారు, ఒక యవన బిడ్డగా ప్రిమింటెంట్ వారులారా, యవన బిడ్డలారా, మరి యవనస్థుడు మరి యొక్క దావీదు మరి దానియేలు చేకమైన రీతిగా దేవుని కోసం ఏ విధంగా జీవించాడు, ప్రార్థనా జీవితం కలిగి ఎలాగ జయ జీవితం పొందాడు, ఎలాగ విజయాలు పొందాడు, మరి దేవుని సన్నిధిలో ఎక్కువ కనిపెట్టుట ద్వారా పరిశుద్ధ ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండటం ద్వారా దేవుడు మరి దేవుని సన్నిధిలో ఆయన యొక్క మర్మములు మరి దర్శనములు మరి కళలకు భావం చెప్పేటువంటి గొప్ప జ్ఞానము మరి అవన్నీ కూడా కేవలము ప్రార్థన ద్వారానే మరి ఆయన పొందుకున్నట్టుగాను మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలాసార్లు మనం యవన బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని నమ్ముకుని మరి దేవునిలో మరి జీవిస్తున్నామని చెబుతూ కూడా మరి కాలేజీకి వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉంటున్నప్పుడు ఒక ప్రత్యేకమైన జీవితాలు కలిగి ఉన్న మామూలుగా సామాన్యంగా జీవించేస్తూ ఉంటారు. దానివల్ల మనకి అంత దేవుని దగ్గర మనకు బహుమానం కానీ ఈ లోకమును జయించేటువంటి శక్తి కానీ మనం కలిగి ఉండం.
మరి కనుక ఈ దానియేలు అయితే చాలా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది వ్యక్తిగత జీవితంలో తను చూసినట్టే చాలా ప్రత్యేకింపబడిన జీవితంగా మరి తను జీవించినట్టుగా తెలియజేస్తా ఉంది. అంతేకాదు యవన కాలంలో దావీదు చెరకాలమంతా కూడా ఒక చెరకాలంగా కాకుండా ఆ యొక్క బబులోను సంస్థానంలో కూడా ఈ నెబుకద్నెజర్ రాజు ఆస్థానంలో కూడా ఒక పరిపాలకునిగా అంటే అంత స్థితి తనకి ఇచ్చాడు. కేవలం దేవుని నమ్ముకొని ప్రార్థనా జీవితము దేవునితో సత్సంబంధము కలిగి ఉండటం ద్వారా ఆ రాజ్యములో ఆ రాజుకు కలగబోయేటువంటి విషయాలన్నీ కూడా ముందే తెలియజేస్తూ దర్శనములు ఇస్తూ కళలు ఇస్తూ మరి కళల భావాన్ని తెలియజేస్తూ అన్నిటిని అంటే ఏంటి అంత ఇదిగా మరి అవన్నీ కూడా తెలుసుకుంటున్నాడు అంటే దేవునితో ఎంత సమయం గడుపుంటాడు. మనం ప్రార్థన గురించి కదా మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే ఎలా ప్రార్థన జీవితం వల్ల మనకి ఎన్ని మేలులో మనం తెలుసుకుంటున్నాం కదా. మరి ఎంత సమయం దేవునితో గడిపితే దేవుడు మాట్లాడతాడు అన్ని విషయాలు తెలియజేస్తాడు. కనుక మనకి ఇక దానియేలు కూడా చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్టే 4వ వచనంలో చూడండి. 4వ వచనంలో ఇశ్రాయేలీల రాజవంశములో ముక్కిలై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలుసుకున్న వారే రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము అని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఎవరికి అతనికి అప్పగించారన్నమాట. ఎవరైతే ఇశ్రాయేలీల వంశములో మరి చెరపట్టబడి చెరలో ఉన్నారు అయినప్పటికీ వాళ్ళ మంచి వాళ్ళని ఏరుకుంటున్నారనమాట. అంటే ఇశ్రాయేలీలు అంటే జ్ఞానవంతులు అని చెప్పి బహుశా ఆ రాజుకి తెలిసిందేమో. వారిలో ఉన్నట్టు ఇశ్రాయేల్ రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యా భాష నేర్పించండి అని చెప్పేసి అక్కడ ఆయనకి అప్పగించారు. అప్పగించినప్పుడు సరే అయితే ఎవరు వాళ్ళలోని వీళ్ళు ముఖ్యులుగా వీళ్ళని కూడా మరి ఎవరెవరిని వీళ్ళలో నుండి నపుంసకులైన దానియేలుకు బెల్షాజరు అని వీళ్ళందరి పేర్లు కూడా మార్చేసేసి దానియేలు షడ్డెకు మిషకు అభిజ్ఞకు అని వారిని ఆ యొక్క సంస్థానంలో పిలువబడి మరి ఇక విద్య నేర్పించడానికి గాను మంచిగా ఇంకా తయారు చేయడానికి గాను రాజుకి మరి సహాయము జ్ఞానాన్ని మరి తన యొక్క పరిస్థితుల్లో అవసరమైనప్పుడు తత్వవేత్త జ్ఞానులందరూ కూడా ఆ యొక్క రాజ్యంలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళతో పాటు వీళ్ళను కూడా మరి మంచిగా తయారు చేయమని రాజుగారు అని మరి యొక్క ఈ నపుంసకుల అధిపతికి అప్పగించారు. అప్పగించినప్పుడు సరే అని చెప్పేసి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి ప్రత్యేకమైన రీతిగా వాళ్ళకి మంచి ఆహారము రాజు ఇచ్చే రాజు భుజించే ఆహారము రాజు పానం చేసే ద్రాక్ష రసము రాజు మరి తినేటువంటి ఆహారాన్ని ఇచ్చి వీళ్ళని 3 సంవత్సరాలు మంచిగా తయారు చేయమని ఆ నపుంసకుల అధిపతికి ఇక ఆజ్ఞ అయిందనమాట. ఆజ్ఞప్పుడు వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు అక్కడ పెట్టినప్పుడు అప్పుడు ఇక దానియేలు అంటాడు. దానియేలు ఆ రాజు అంటే ప్రత్యేకింపబడిన జీవితము జీవించినప్పుడు మాత్రమే మనము దేవుని కోసమైన ఒక ప్రత్యేకమైన వారముగా అంతేకాదు ఆయన సన్నిధిని అనుభవించే వారంగా అంతేకాదు ఆయన సన్నిధిలో కావాల్సిన ఆ శక్తిని పొందుకునే వారంగా ఉంటాం. చూడండి రాజునేటువంటి ఆ మాంసాలు ఆ ద్రాక్ష రసము అవన్నీ తిని అపవిత్రపరచుకోవటమే కాకుండా ఈ దానియేలుకి ఏమనుందంటే ఉద్దేశం అవన్నీ తిన్నప్పుడు నేను ఇంకేం ప్రార్థన చేసుకోగలను. శుభ్రంగా మాంసం తిని ద్రాక్ష రసం తాగితే ఇంకా దేవుని వాక్యానికి విరుద్ధమే కదా, దేవుని ఆత్మకు అపవిత్రమైందే కదా, దేవుని ఆత్మకు ఇష్టం లేని నేను ఎందుకు చేయాలి, నా దేవుడికి ఇష్టం లేని నేను ఎందుకు చేయాలి, ఏమక్కర్లేదు, శాఖ ధాన్యాదులు తిని దేవునితో గడిపితే చాలు, ఆయనతో గడిపితే చాలు, ఆయనతో నేనుంటే చాలు, ఆయన నాకు అన్ని శక్తిస్తాడు, జ్ఞానమిస్తాడు, అందమిస్తాడు, అన్నీ ఇస్తాడు, ఆయన సన్నిధిలో సర్వ సుఖములు ఉన్నాయి, ఆయన సన్నిధిలో సమస్తము ఉన్నాయి, కాబట్టి నాకు ఇవన్నీ ఇచ్చి నేను నన్ను అపవిత్రపరచుకోండి, నేను అవన్నీ తీసుకోను అని చెప్పేసి ఆ నపుంసకుల అధిపతికి చెప్పినప్పుడు ఆయన చాలా భయపడతాడు. చూడు వద్దు ఏమక్కర్లేదు, 10 దినాలు మమ్మల్ని చూడండి అలా పెట్టి ఇక్కడ ఏమంటాడో చూడండి. 1వ అధ్యాయం 10వ వచనంలో
మీకు అన్నపానంలో నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ ఈడుబాలుర ముఖముల కంటే మీ ముఖములు కృశించినట్లు ఆయనకు కనబడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగజేతురు. కాబట్టి నపుంసకుల అధిపతి దానియేలు హననే వీళ్ళందరినీ పిలిచేసి అలా చేయకండి అన్నప్పుడు, అప్పుడు చూడండి దానియేలు 14 వచనం, నీ దాసులమైన మాయడల జరిగింపు అందుకతడు ఈ విషయంలో వారి మాటలు సమ్మతించి ఏమన్నాడు? దానియేలు పెమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజన పూజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయడల జరిగింపు పని నానేను. అందుకతడు ఈ విషయంలో వారి మాటలకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించాను. 10 దినముల వరకు ఎంత శాఖ ధాన్యాదులే తీసుకుంటూ రాజుగారి అవన్నీ తీసుకుని అపవిత్రపరచుకోకుండా దేవుని సన్నిధిలో నిరీక్షిస్తూ ప్రార్థించుకుంటూ చూడండి, అప్పుడు ఆయన వాళ్ళ ముఖాలు ప్రకాశించినాయి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని ఆశ్రయిస్తామో, దేవుని వాక్యం గురించి దేవుని గురించి ఏమని రాయండి, ఆయన 10,000లో అతి కాంక్షణీయుడు. ఆయనకి చేతగా ఆయనే కదా ఆయన రూపంలో మనల్ని నియమించాడు కదా. నీ రూపంలో ఆయన రూపంలో మనల్ని నియమించాడు. మనకి ఏది కావాలో ఆయన ఇవ్వగలడు. ఆయన సన్నిధిని ఆశ్రయించాడు. ఈ లోక సంబంధమైన ఈ ఆహారాలు ఇవి అవి తిన్నప్పుడు చాలామంది యవన బిడ్డలు కూడా అనుకుంటారు, అది రాసుకుంటే బాగుంటాను, ఇది రాసుకుంటే బాగుంటాను, అది తింటే బాగుంటాం. మంచిదే కానీ, ఆరోగ్య సూత్రాలు కలిగి ఉంటాం మంచిదే కానీ, దేవుని సన్నిధి కంటే దేవుని కంటే ఎక్కువగా ఊరికే వ్యావరింగ్ అది ఇది ఇది అది అని తీసుకోవడం వల్ల మనం అందంగా కనపడము, అంతేకాదు ఆరోగ్యంగా కనిపించము. అంతే ఆరోగ్యం మనకు కావాలంటే కూడా అది లిమిట్గా, అది క్రమముగా ఒక పద్ధతిగా. ఇక్కడ చూడేమంటున్నాడు, 10 దినములైన తర్వాత మమ్మల్ని పరిశీలించు, నీకేం కంగారు అక్కర్లేదు, నీ రాజుగారితో నీకేం అపాయం తీసుకురా, మేము 10 దినాలు మమ్మల్ని శాఖ ధనదులతో ఉంచి మమ్మల్ని పరీక్షించి చూడు, అప్పుడు మేము ఎలా ఉంటాము అని చెప్పేసి. అంటే ఏంటి, నేను నా దేవుని సన్నిధిలో గడిపితే, నా దేవునితో మాట్లాడితేనే, నేను ఇవన్నీ తీసుకుంటే నాకు మత్తు వస్తుంది కదా, అపవిత్రుని అయిపోతాను కదా, అపవిత్రుడై నేను దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేసుకోగలను, నా దేవుని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయబడే నా గొప్ప దేవుడి దగ్గర నేను పరిశుద్ధంగా ఆయన గానం చేస్తూ స్తుతిస్తూ ఆయన సన్నిధిని అనుభవించాలి. ఎవరు వెళ్ళారా, మేము ఈ జీవితాల్లో ముందుకు వెళ్ళటానికి గాను దేని కొరకైనా, ఆరోగ్యం కొరకైనా, అందం కొరకైనా, మరి ఏ విషయాలను తెలుసుకోవాలని దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా అయినా అతడు దేవుని అడుగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. యాకోబు పత్రిక 1:5లో స్పష్టంగా మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుణ్ణి అడగాలి మనం ఏదైనా సరే. చాలాసార్లు దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేస్తూ ఏదో మనం చేసేయాలనుకుంటా ఉంటాం అనమాట, కానీ దానియేలు అది చేయలేదు. అవన్నీ కూడా ఆ కంఫర్ట్స్, ఆ భోజనాలు, ఆ లోక సంబంధమైనవి, ఆ మత్తు కలిగించేవి, అపవిత్రత కలిగించేవి పక్కన పెట్టేసి నా దేవుని సన్నిధిలో గనక నేను ప్రార్థన చేసుకుంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఏమి పర్వాలేదు అని చెప్పేసి ఒక విశ్వాసంతో ఆయన దేవుని సన్నిధిని అనుభవించాడు. కనుకనే 10 దినాలైన తర్వాత చూడండి, 10 దినములైన పిమ్మట వారి ముఖములు 15 వచనంలో రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. రా అక్కడ తీసుకెళ్ళి రాజు దగ్గర భోజనం చేసేవా ఇంకా కొంతమందిని అందరిని సిద్ధపరచడానికి అక్కడ చేర్చారు కదా రాజు సంస్థానంలో. వాళ్ళకంటే కూడా వీళ్ళు ప్రత్యేకింపబడిన బిడ్డలు, వీళ్ళ ముఖం కళగాను సౌందర్యముగాను. అంటే దేవుని వాక్యం మనకి ఇప్పుడు ఏమని సెలవిస్తూ ఉంది, మనం కళగా సౌందర్యంగా కనిపించాలంటే ఈ లోక సంబంధమైన ఈ ట్రిప్స్ కంటే కూడా దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా మనం చక్కని దేవుని మహిమను, దేవుని తేజస్సును, ఆ దేవుని సన్నిధిని, ఆ దేవుని ప్రభావమును మనం కలిగి ఉన్నప్పుడు మన ముఖములు కళగాను ప్రకాశంగాను ఉంటాయని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక అలాగా అనమన్నప్పుడు సరే అయితే కానివ్వండి, అలాగే చేయండి అని చెప్పి వారి ముఖాలని వారికి కావాల్సిన శాఖ ధనాదులను ఇస్తూ అలాగా పోషించినట్టుగా మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు వారి వంటి వారు ఎవ్వరు లేరంటున్నాడు. చూడండి, అట్లా ఇచ్చిన తర్వాత నెబుకద్నెజరు 18వ వచనంలో, నెబుకద్నెజరు తన ముఖమునకు వారి తన
సముఖమునకు తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగా నేను అపవిత్రాధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టును. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనబడలేదు. వాళ్ళందరికంటే వీళ్ళే చాలా బాగున్నట్టుగా వాళ్ళ ఎవరు కనపడలేదంట. ఎప్పుడైతే మనం ప్రత్యేకమైన జీవితాలు కలిగి, పరిశుద్ధమైన జీవితాలు కలిగి దేవుణ్ణి ఆశ్రయించి మనం ముందుకు వెళ్తామో మనల్నే ముందు పెడతాడు దేవుడు. ఆయన 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 సర్వాధికారి కదండి, ఆయన మన సృష్టికర్త కదా, ఆయన్ని దేవుడు కదా. కాబట్టి నిన్నే ఆయన ముందు పెట్టేవాడిగా ఉంటాడు. వాళ్ళ వంటి వాళ్ళు ఎవ్వరు కనపడలేదంట. వీరు తమ రాజ్యమన్నోదు శకునగంట కంటేను, గరుడి విద్య గల వారందరికంటేను, 20వ వచనం, అందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను ఈ దానియేలు కోరేష్ కాలంలో. కాబట్టి 10 అంతలు వాళ్ళందరికంటే కూడా 10 అంతలు శ్రేష్టమైన వారు. ఎందువల్ల 10 అంతలు ఇంకా వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు. ఫుడ్డే కానీ ఏదే కానీ అవన్నీను, కానీ దేవుని సన్నిధిని వీళ్ళు తీసుకున్నారు. కనుక యవన బిడ్డ, నువ్వు నీ జీవిత యాత్రలో మరి ముందుకు వెళ్తున్నప్పుడు వ్యక్తిగత మరి ప్రత్యేకమైన పరిశుద్ధ జీవితమును, అంతేకాదు ప్రార్థనా జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు దేవుని సన్నిధికి, ఆయన సన్నిధికి మనం ఎక్కువ ఇంపార్టెంట్. ఆయన సన్నిధి ఒక పర్టిక్యులర్ టైం, ఉదయకాలమని లేవగానే దేవుని సన్నిధిని మనం నువ్వు ఆశ్రయించినప్పుడు నువ్వు ఆ దినమంతా కూడా మరి మంచిగా ముందుకు వెళ్ళటమే కాకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ విధంగా మనం ఆయన ముందుకు వెళ్ళాడు. అప్పుడు ఎప్పుడైతే ఆయన ముందుకు వెళ్ళాడో చూడండి, నెప్పుకొద్దు చెప్తే తన ఏలుబడి 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, తన ఏలుబడి ఎందు 2వ సంవత్సరం నా కలలు కనెను, అందుని గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయన నిద్ర పట్టకుండెను. అప్పుడు ఏంటి రాజు కలకన్నాడు, ఆ దాని గురించి కలతపడతామన్నాడు. కలతపడినప్పుడు దానికి నిద్ర పట్టట్లేదంట. అప్పుడు ఏం చేశాడు, నపుంసకుల ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖం నిలబడి ఎవరు వీళ్ళందరినీ తీసుకురా, ఏంటి నా కళ ఏంటో, దాని భావం ఏంటో వాళ్ళందరూ చెప్పాలి అని చెప్పేసేసి మళ్ళీ రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. ఏమని, కాగా రాజు తాను కన్న కళను తనకు తెలియజెప్పుటికై శకునగాండను 2 గారడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీలను పిలువనంపుడి అని ఆజ్ఞ ఇగా వారు వచ్చి రాజు సభకు నిలిచిరి. రాజు వారితో నేను ఒక కలకంటిని, 3వ వచనం, కలకంటిని, ఆ కలభావము తెలుసుకున్న వల్ల నేను మనోవ్యాఖ్యల ముందు ఉన్నానగా కల్దీల సిరియా భాషలో పెట్టండి రాసిన కాలము జీవించను కాక అవన్నీ చెప్పేసిన తర్వాత అప్పుడు ఏమంటారు చూడండి, 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్టే ఏమంటున్నాడు, అందుకు సామర్థ్యము అందుకు కల్దీలు ఇలాగూ ప్రతిత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషులను రాజు అడిగిన సంగతి చెప్పాలి. ఏమంటున్నాడు రాజు, నా కళభావం కూడా చెప్పాలి. ఎవరైనా కళ ఏంటో వచ్చి చెప్తే దాని భావం ఏంటో చెప్తారు. ఈయనంటున్నాడు ఆయన కళా గుర్తులేదు, కళభావం ఎంతగా నాకు తెలియదు రాజుగారే. అలా చెప్పడానికి ఈ గారడి విద్య కలవాన్ని వీళ్ళందరూ ఒక లిస్ట్ ఉన్నారు కదా వాళ్ళ సంస్థానంలో, వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరినీ పిలిచినప్పుడు అది ఎవరు, ఇది ఎవ్వరూ చెప్పలేరు అని చెప్పేసి వాళ్ళు ఆ చేతులు ఎత్తేసారు. చూడండి 10వ వచనంలో ఏమంటున్నాడు, అందుకు కల్దీలు ఇలాగూ ప్రతిక్రమించి భూమి మీద ఏ మనుషులను రాజు అడిగిన సంగతి చెప్పజాలరు, ఏ చక్రవర్తి అధికారి శకున గాండి అది గారి ఎవరైనా సరే చెప్పలేరు. అప్పుడేమంటున్నాడు, అప్పుడేమని అంటున్నారో చూడండి 12వ వచనంలో, రాజు అత్యాగ్రహము గలవాడై బబులోను జ్ఞానులందరినీ సంహరింపవాలని ఆజ్ఞ తెచ్చాడు. అప్పుడు ఎందుకురా మీరు ఇంకా మరి నాకు అవసరమైనప్పుడు నాకు హెల్ప్ చేయకండి, ఎవ్వరండి కళ ఏమన్నా చెప్తే నాకు ఇలా కళ వచ్చింది, దీని భావం ఏంటో చెప్పండి జ్ఞానులారా అని చెప్పేసి వాళ్ళ గారడి విద్య జ్ఞానులు అందరూ ఉన్న వాళ్ళందరినీ మేపుతున్నాడు కదా, వాళ్ళందరినీ పిలిచి అడిగినా కూడా చెప్తారు. అయ్యో అసలు మేము చెప్పలేం, కళే చెప్పలేకపోతే ఇంక బావం కళా కలభావం కూడా ఎలా చెప్తారు. అప్పుడేమంటున్నాడు చూడండి, అన్నీ చెప్పేసి చాలా కోపం వచ్చేసి ఒక శాస్త్రం తీసుకొచ్చేసాడు రాజుగారు. ఏమని, రాజు 12వ వచనంలో, రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడి బబులోలో ఉన్న జ్ఞానులందరినీ సంహరించవాలని ఆజ్ఞ ఇచ్చాను. ఇలాంటి ఆజ్ఞ ఇచ్చేసి ఎట్టి శాసనం వచ్చిందని ఇక దానియేలు గారికి తెలుసు. మన దానియేలు గారు ఇక్కడ ఉంటారు కదా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి అడుగుతూ, రవ్వ ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అన్నీ కూడా దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు కదా.
అవును మన రాజ్యంలో మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నగరంలో మనం జీవిస్తున్నామంటే మనం కూడా మనం అటువంటి గమనము కలిగిన వారంగా ఉండాలి. దేవుని బిడ్డలంగా మనల్ని ఈ లోకంలో మనకి భూమి మీద విజయవాడ నగరంలో మనల్ని ఉంచారు అంటే అమరావతిలో ఈ రాజధాని నగరంలో మనల్ని ఉంచారంటే దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. ఊరికే నేను రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొని ఊరికే తిని చక్కగా దేవుని బిడ్డగా ఉండమ్మా చక్కగా నేను వస్తాను మళ్ళీ తీసుకెళ్తానని కాదు. ఎంతమంది ఇంకా యేసు ప్రభుని తెలుసుకోకుండా రక్షణ భాగ్యం లేకుండా యేసే దేవుడని తెలుసుకోకుండా ఉంటున్నారో వారి కొరకు నీ ప్రాంతంలో నీ పట్టణంలో నీ సమాజంలో నీ ఆఫీసులో నీ వారితో నువ్వు వారి గురించి గమనం కలిగి ఉండవలసిన బాధ్యత నీ మీద ఉంది. వారికి సువార్త చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. వారిని యేసు ప్రభుని తెలుసుకునేటట్టుగా ప్రభురాజ్యంలోకి తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత నీ మీద ఉంది. అలాగే ఇప్పుడు దానియేలు గారు కూడా ఆ రాజు అక్కడ ఉన్నారు అంటే వారి కోసం దేవుణ్ణి ఎంత అడుగుతున్నాడో మరి ఆ రాజుగారి కోసం ప్రజల కోసం. అందుకే ఇట్టి శాసనం వచ్చిందనేపాటికి ఆయన ఇంక వెంటనే బయటకు వచ్చేసారు. చూడండి, వచ్చి తాను ఏమంటున్నాడు, అలా చేయొద్దు. 12వ వచనంలో బబులోను వాళ్ళందరూ ఇట్టి శాసనము బయలుదేరిన వాళ్ళని జ్ఞానులు చంపబడవలసి ఉండగా 13వ వచనంలో వారు దానియేలును అతని స్నేహితులను చంపజూసిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటికై బయలుదేరి రాజదేశ సంరక్షకుల అధిపతి అయిన ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. జ్ఞానయుక్తముగా అంటే జ్ఞానాన్ని పొందుకున్నాడు. మనం జ్ఞానం ఎలా పొందుకోవాలి, ఇందాక వాక్యంలో చూసాము దేవుని సన్నిధిలో. అప్పుడు జ్ఞానయుక్తంగా మనం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి. అయ్యా, రాజు దగ్గర నుంచి శాసనం వచ్చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి మనవి చేయటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే అంత శక్తి తనకి కలిగి ఉంది. దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తే నా ప్రభు ఆలకిస్తాడనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తనకు ఉంది కాబట్టి, గతంలో కూడా ఎన్నో పొందుకున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా అలా జరగటానికి వీల్లేదు అని చెప్పేసి జ్ఞానయుక్తంగా మనవి చేశాడంటే ఏమని రాజునద్ద నుండి ఈ ఆజ్ఞ ఎంత త్వరితముగా వచ్చట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అని ఆర్యకు అడగగా ఇలా అని చెప్పి ఆర్యకు ఇలా ఇలా అని చెప్పాడు. అప్పుడు దానియేలు 17వ వచనం చూడండి, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన వీళ్ళందరికీ చెప్పి తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడా నశింపకుండునట్లు వాళ్ళతో మరి జ్ఞానులు అంటే వీళ్ళు కూడా దానిలోకి వచ్చేస్తారు కదా, వీళ్ళు కూడా చనిపోతారు కదా, వీళ్ళని కూడా చంపేస్తారు కదా వరుసలో. అప్పుడు చూడండి, తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందిన నిమిత్తమై ఆయన వేడుకొనుడు. ఎంత గొప్ప జ్ఞాని చేశారా! మనం వాళ్ళతో వాళ్ళు చనిపోకూడదు, మనం కూడా చనిపోకూడదు. గొప్ప దేవుడు మనకున్నాడు కదా. ఆ కళ ఏంటో, దాని భావం ఏంటో, అది మర్మం ఏంటో అది బయలుపరిచేటట్టుగా దేవుణ్ణి వేడుకోండి. షర్దకు మిషకు అవిద్దుగో ఫ్రెండ్స్ స్నేహితులారా, అప్పుడు ఎస్తేరు కూడా అలాగే చేసింది కదా. యూదులందరినీ మరి నాశనం చేయండి అని ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు, శాసనం జారీ అయినప్పుడు, నేను నశించినా నశిస్తాను, నేను ఉపవాసం ఉంటాను, నా పనికెత్తలతో మీరు కూడా ఉపవాసం ఉండండి అని ఒక లెటర్ రాసి పంపించింది. అప్పుడు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తమైనను, నేను నశించినా నశిస్తాను, రాజుగారి దగ్గరికి వెళ్ళి మనవి చేస్తాను, జరుగుతున్న ఈ అన్యాయం గురించి, జరుగుతున్న అక్రమం గురించి, అన్యాయంగా అందరినీ చంపేస్తున్నారు మా జనాంగాన్ని అందరినీ, యూదులందరినీ అని చెప్పేసి ఆయన ఆమె రాజుగారి చెప్పుకున్నప్పుడు ఆదినే అన్న రాజుగారు మనవి ఆలకించి చేసిన శాసనాన్ని తిరగ రాశాడు, ఇంకో శాసనం తీసుకొచ్చాడు. అంటే శాసనములను సైతము మార్చగల శక్తి మన దేవునికి ఉంది. అంటే అలాగ మనల్ని వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈరోజు కూడా ఈ దానియేలు గారు కూడా ఒకవేళ శాసనం వస్తే రావచ్చు. మనకు ఒక మర్మాలు బారిపెచ్చే దేవుడు ఉన్నాడు కదా, సంగతి తెలియచేసే దేవుడు ఉన్నాడు కదా, గొప్ప దేవుడు ఉన్నాడు కదా, సృష్టికర్త ఉన్నాడు కదా. మీరు ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన వేడుకుంటా, మనవి చేసుకోండి, నేను మనవి చేసుకుంటాను. రిమెండెంట్ వాళ్ళ శ్రమ మనకి వచ్చినప్పుడు, కష్టం మనకు వచ్చినప్పుడు, మరణ శాసనము మర వచ్చినప్పుడు మనం కలవరపడిపోకూడదు. మనతో వాళ్ళతో పాటు మనం కూడా చనిపోతామని తెలిసిన కలవర పడిపోకూడదు.
మనకొక సృష్టికర్త ఉన్నాడు. కష్టకాలములో ఆయన ఆయన్ని వేడుకొనగాని దేవుని వాక్యం ఎన్నోసార్లు కష్టకాలం 115వ దావీదు కీర్తనలో వారు కష్టకాలం ముందు ఆయనకు మొరపెట్టగా వారు కష్టకాలం ముందు ఆయనకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను అని ఎన్నోసార్లు దేవుని వాక్యంలో కీర్తనకారులు రాస్తూ ఉన్నారు. కష్టకాలం వచ్చినప్పుడు మనం అటు ఇటు పరిగెత్తి అమ్మ ఇంటి మన పని అయిపోయింది అని చెప్పేసి మనం దిగాలి పెట్టుకోకూడదు. మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, ఒక సృష్టికర్త ఉన్నాడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఉన్నాడు, కష్టకాలం మందు మొరపెడితే మన కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు, మొరలు ఆలకించే దేవుడు ఉన్నాడు. కానీ ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, సమయం కేటాయించాలి, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు అదే చేశారు. అలా చేసినప్పుడు వెంటనే దేవుడు ఆ మర్మాలు బయలుపరచడం. చూడండి, కళ ఏంటో చెప్పేశాడు, కళ భావం ఏంటో చెప్పేశాడు, ఆ మర్మం అంతా కూడా మర్మములు బయలుపరిచాడు. అప్పుడు అప్పుడు ఏం చేశాడో చూడండి, 24వ వచనంలో చూసినట్టే, ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన ఆరేఖన దగ్గరకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సమకనుకు తీసుకొని పోము, నేను ఆ కళభావమును రాజునకు తెలియజేసేదను, నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళు. రాజు దగ్గరికి వెళ్ళటానికి సముఖంగా ఉన్నాడు, భయం లేదు. ఎందుకంటే దేవుని దగ్గర పొందుకున్నాడు, ఆ ఆత్మ పొందుకున్నాడు, ఆ మర్మాలు తెలియజేసేటువంటి వరాన్ని పొందుకున్నాడు, ఆ సత్యములన్నీ కూడా రివీల్ చేయబడి. దేవుణ్ణి ఎంత అడిగి ఉంటాడు కదా, దేవుణ్ణి ఎంత అడిగి ఉంటాడో. సామాన్యం ఒక విషయం తెలుసుకోవడం యావ జ్ఞానులందరూ ఎవరికి తెలియలేరు. అసలు కలగన్నా ఆయనకే గుర్తులేదు, ఎంత గొప్ప దేవుడు అండి. కనుక ప్రేమేంటంటే వాళ్ళరా, కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో మనం పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు తెలియదు. నేను కూడా నా జీవితంలో దేవుని కొరకు సమర్పించుకోవడానికి, మరి ఉద్యోగం రాజీనామా చేసి దేవుని సేవకు రావడానికి ఎంతగానో మేము ఆలస్యం చేస్తున్నాం. విజయ్ కుమార్ గారు, నేను 8 సంవత్సరాలు మేము ఎదిరిద్దాం, ఆయన లెక్చరర్, నేను టీచర్, మంచి ఉద్యోగాలు వెళ్ళిపెట్టి దేవుని సేవకు రమ్మంటున్నారు ప్రభా, మేము ఎలాగా ఏంటి ప్రభా, ఎందుకు మమ్మల్ని ఏం వాడుకుంటావు, నన్నేం వాడుకుంటావు ప్రభా. అది విజయ్ కుమార్ గారు, ఓకే నీ సేవకుని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే వాడుకోండి, నాకేం పర్వాలేదు, నా భర్తని నీకు ఇచ్చేస్తున్నాను, ఏదో పెద్ద నేను సాక్రిఫైస్ చేసినట్టు. నేను మాత్రం పిల్లల్ని చూసుకుంటూ మరి నేను ముందుకు టీచర్గా పోస్ట్ చేసుకుంటాను ప్రభా అని దేవుడు అన్నప్పుడు, నువ్వే నాకు కావాలని ప్రభు అన్నప్పుడు, నేను ఉపవాసంతో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఆ రోజు రాత్రి నాకు మంచి కళ ఇచ్చారనమాట. నేను లోబడకపోతే, నేను లోబట్లా ఇంకా నేను అన్నప్పుడు, అప్పుడు చక్కగా మా ముగ్గురు కుమారులు కదా, ముగ్గురు కుమారులు, రెండో కుమారుడు చనిపోయాడు, పడిపోయాడు డాబా మీద నుంచి, కింద పడిపోయి ఇంకా చనిపోయాడు. రూమ్లో పెట్టేసినప్పుడు వాళ్ళందరూ అంటున్నారనమాట, నాతో చెప్తున్నారు, ఆమెతో చెప్పకండి, ఆమెతో చెప్తే అమ్మకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. నా టక్మని మెలకు వచ్చేసింది. అప్పుడు నేను వెంటనే ప్రార్థన చేస్తున్నాను, వెంటనే ఏదైనా సరే ప్రేమంటే వాళ్ళ మన జీవితాల్లో ఒక ఇబ్బంది, ఒక ఇది వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, ప్రార్థన కళ కన్నప్పుడు మనం లేచి వెంటనే కాళ్ళు చేతులు మొహం కడుక్కుని మోకరి నుంచి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా ఏంటి దీని యొక్క ఇదేంటి, దీని యొక్క మీనింగ్ ఏంటి, ఎందుకు ప్రభా నాకు ఇలా చూపించావు, ఎందుకు ప్రభా నాకేం చెవో ఇది అని నాకు చెప్పు అని మనం వెంటనే ప్రభుని అడగాలి. అడిగినప్పుడు నేను వెంటనే మోకరించి ప్రార్థన చేస్తాను, ప్రభా ఏంటి అమ్మో నా రెండో కుమారుడు చనిపోవటం ఏంటి ప్రభా ఏంటి అడిగినప్పుడు ప్రభు అన్నారు, నువ్వు నా మాటకి లోబట్టలేదు కనుక నెక్స్ట్ నీకు అదే జరుగుతుంది అని చెప్పాను. అమ్మ ప్రభాని స్తోత్రం, నాయన అంత శిక్ష తెచ్చుకునే స్థాయికి నేను ఎలా తండ్రి, నేను నీకు లోబడతాను, కానీ నేనేం పని చేస్తాను ప్రభా, నేనేం చేస్తాను, నేను ఎందుకు పనికి వస్తానని చెప్పి నేను వెనకాడుతున్నాను. కానీ ప్రభా ఇంత గొప్ప దేవుని సేవకు అయ్యా నేను కావాలి అంటే నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి అని అప్పుడు వెంటనే మరి దేవునికి సంపూర్ణమైన సమర్పణ చేస్తాను. ఎందుకంటే మనం మన దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని చిత్తం కోసం, దేవుని ఇష్టాల కోసం మనం అడుగుతున్నప్పుడు దేవుడు కొన్ని సూచనలు చూపిస్తాడు, కొన్ని మర్మాలు బయలుపరుస్తాడు, కొన్ని తెలియచేస్తాడు, అర్థాలు చెప్తాడు మనం. అలాగే మరి దానియేలు గారు కూడా ప్రార్థన చేసుకుంటారు, ఎంత ప్రార్థన చేసుకున్నారో మరి దేవుని సన్నిధిలో ఆయన. మరి ఏంటి ఇదంతా, మేము వచ్చింది ఇక్కడికి రాజు దగ్గరికి వచ్చింది చనిపోటాక, నాతో పాటు ఈ జ్ఞానులంతా కూడా చనిపోవటానికి, అయ్యో నేను ఉన్నాను ఎందుకు ప్రభా, మరి మాకు ఏంటి ఇది అని చెప్పేసి ఆయన దేవుణ్ణి ఎంత పోరాడాడో.